Welcome back to Business Weekend. రియాలిటీ రంగంలో దిగ్గజ సంస్థలన్నిటిని ఒకతాటి మీదకు తెచ్చి హైదరాబాద్ వాసులకు ఉపయోగపడే విధంగా సొంతింటి కలలను నిజం చేయడానికి క్రెడాయ్ ప్రాపర్టీ షో 7th ఎడిషన్ హైటెక్స్ లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ కవిత హాజరయ్యారు. ఫిబ్రవరి 15 నుండి 17 వరకు 3 రోజుల పాటు జరగనున్న ఈ ప్రాపర్టీ షోలో పలు ప్రముఖ రియాలిటీ సంస్థలు తమ స్టాల్స్ ని ఏర్పాటు చేశాయి. మొత్తం 150 స్టాల్స్, 15,000కు పైగా ప్రాపర్టీస్ ప్రదర్శన, 100కు పైగా కంపెనీలు తమ ప్రాజెక్టులను ప్రదర్శించనున్నాయి. హైదరాబాద్లో రియాలిటీ, మెట్రో రైల్, కన్స్ట్రక్షన్స్, లేఅవుట్ డెవలప్మెంట్ వంటి అంశాలపై ప్రత్యేక డిస్కషన్స్ ఏర్పాటు చేశామని క్రెడాయ్ హైదరాబాద్ సభ్యులు పేర్కొన్నారు. కాగా ఈ క్రెడాయ్ 3 రోజుల వేడుకను TV5 ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందిస్తుంది. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందిన నగరమని, ఇప్పటికే వేల సంఖ్యలో రోజూ నగరానికి వలస వచ్చేవారున్నారని, అందరికీ అందుబాటు ధరల్లో సొంతింటి కలను నెరవేర్చే విధంగా ఈ క్రెడాయ్ ప్రాపర్టీ షో ఉపయోగపడుతుందని షో నిర్వాహకులు హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షులు శ్రీరామ్ రెడ్డి తెలిపారు. ఈ 7th ప్రాపర్టీ షో నా స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడున్న అన్ని ప్రాపర్టీస్ కూడా ఈరోజు కూడా అఫోర్డబుల్ ప్రాపర్టీసే. ఇవన్నీ కూడా పాత రేట్లే, ఇంకా కొత్త రేట్లు రాలేదు. కొత్త రేట్లు అంటే మీకు ఇంకో 6 నెలలప్పుడు కొత్త రేట్లు వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ మీ దీన్ని చూసిన దాంట్లో లేఅవుట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, చిన్న చిన్న హౌజెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, మరి అండ్ లగ్జరీ విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి, అండ్ ఆఫీస్ స్పేస్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో ఎవరికి నచ్చింది వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. ఒక 25-30 లక్షల నుండి మీకు ఆల్మోస్ట్ ఒక 10 కోట్ల వరకు ఈరోజు ఇక్కడ ఈ ఒకటే సింగిల్ ప్లాట్ఫామ్లో మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మరి మన హైదరాబాద్ పబ్లిక్ అందరు కూడా ఈ 3 డేస్ మన ఈ ప్రాపర్టీ షోకి వచ్చేసి ఒక సింగిల్ ప్లాట్ఫామ్లో, అంటే మా క్రెడై మెంబర్స్ ఉన్నారు కదా, మా మెంబర్స్ ఈరోజు చెప్పాలంటే వీ హ్యావ్ మోర్ దాన్ 200-300 మెంబర్స్. మెజారిటీ ఆల్ ప్రొఫెషనల్ డెవలపర్స్, హైదరాబాద్లో వర్క్ చేసిన వాళ్ళు అందరూ మా మెంబర్సే. ఐ కెన్ ఓచ్ ఫర్ దెమ్. అంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, వాళ్ళ డెలివరబుల్సే కానివ్వండి, వారి ప్రాపర్టీస్ ఉన్న నాణ్యత కానివ్వండి, ఆ లీగల్ ఇష్యూసే కానివ్వండి, ఎవ్రీథింగ్ మెజారిటీ వీఆర్ ద బెస్ట్. సో అలాంటప్పుడు ఒక క్వాలిటీ ప్రాపర్టీస్ ఇక్కడ ఎగ్జిబిట్ చేశామో, ఈ క్వాలిటీ ప్రాపర్టీస్ చూసుకొని దీంట్లో నుంచి మీరు ఎవరైతే ప్రాపర్టీ కావాలనుకుంటారో, ఏ ప్రాపర్టీ అయినా, కమర్షియల్ కానీ, రెసిడెన్షియల్ కానీ, ప్లాటే కానీ, ఏదైనా కానివ్వండి, మీరు దీనికి వచ్చేసి విజిట్ చేసేసి చూసుకోవచ్చు. గత ప్రాపర్టీ షోలకు భిన్నంగా ఈ ఏడాది మొట్టమొదటిసారిగా B2B లాంజ్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా వెండార్లు, డెవలపర్స్కి నేరుగా వ్యాపార ఒప్పందాలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే హైదరాబాద్ ప్రాపర్టీ షోలో ఆసక్తికర చర్చల్ని సైతం నిర్వహిస్తుంది క్రెడాయ్. తెలంగాణ రియాలిటీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్స్, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ చర్చాగోష్ఠి నిర్వహిస్తున్నారు. పురోగతి విషయంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ నగరంలో రియాలిటీ రంగానికి ఎంతో పరిధితో కూడిన అవకాశాలున్నాయని క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ జనరల్ సెక్రటరీ పి. రామకృష్ణారావు పేర్కొన్నారు. గ్లోబల్ టెక్నాలజీని అందిపుచ్చుకున్న హైదరాబాద్ రియాలిటీ రంగం సంస్కరణల దిశగా కూడా కదులుతుందని ఆయన పేర్కొన్నారు. కొనడానికి చాలా రెస్పాన్స్ బాగుంది హైదరాబాద్లో కస్టమర్స్ నుంచి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్ హూ ఆర్ ప్లానింగ్ టు బై ద హోమ్స్, డూ విజిట్ అవర్ ప్రాపర్టీ ఎగ్జిబిషన్, సెలెక్ట్ దేర్ డ్రీమ్ హోమ్ అండి. ఇంతకంటే ఇప్పుడు ఉన్న ప్రైసెస్ నెక్స్ట్ ఇయర్ లేకపోతే ఇంక్లూడెడ్ అయి ఉంటుంది కాబట్టి ధరలు కొంచెం పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు చాలా రీజనబుల్ కాస్ట్కి మీకు ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ ఎ క్విక్ డిసిషన్. అది కాకుండా ఇక్కడ అన్ని మేజర్ బ్యాంక్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారండి. మీకు ఎంత లోన్ ఎలిజిబిలిటీ ఉందనేది కూడా వాళ్ళు అప్పటికప్పుడు చెప్పేసేస్తారు కాబట్టి మీకు ఆ ఫెసిలిటీస్ కూడా ఉంది. క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో క్రెడాయ్ ప్రెసిడెంట్ రామరెడ్డి, జనరల్ సెక్రటరీ రామకృష్ణారావు, క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్స్ ఆదిత్య గౌర, జి. ఆనందరెడ్డి, ఎంఎస్ ఆనందరావు, మురళీకృష్ణారెడ్డి, క్రెడాయ్ ట్రెజరర్ K. రాజేశ్వర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సుమారు 1,00,000 మందికి పైగా సందర్శించే అవకాశమున్నట్టు నిర్వాహకులు తెలిపారు. క్రెడై ప్రాపర్టీ షోలో తొలి రోజు రెరా చట్టంపై ప్యానెల్ డిస్కషన్ జరిగింది. టీవీ5 బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్ నిర్వహించిన ఈ ప్యానెల్ డిస్కషన్లో రెరా తెలంగాణ చైర్మన్ రాజేశ్వర్ తివారీ, రెరా తెలంగాణ సెక్రటరీ విద్యార్థర్, ట్రయల్ బేస్ అడ్వకేట్ సుహైల్ అహ్మద్తో పాటు క్రెడై హైదరాబాద్ జనరల్ సెక్రటరీ రామకృష్ణరావులు పాల్గొన్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో ప్రారంభమైన 7th ఎడిషన్ క్రెడై ప్రాపర్టీ షో ద్వారా రియాలిటీ రంగానికి సరికొత్త జోష్ రానుందని క్రెడై జాయింట్ సెక్రటరీ కో కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీమతి కవిత గారు ఎంపీ నిజామాబాద్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మీరందరూ కూడా తప్పకుండా మా ప్రాపర్టీ షోకి వచ్చి ప్రతి స్టాల్ మీరు చూసుకొని మీకు నచ్చిన ప్రాపర్టీలు తీసుకోవడానికి కూడా ప్లాన్ చేసుకోండి. మార్కెట్ అంతా కూడా మీకు తెలిసిందే, ప్రాపర్టీస్ అన్నీ కూడా అప్కమింగ్లో ఉన్నాయి, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ లాంచ్ అవుతున్నాయి, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగింది, క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా పెరుగుతున్నాయి. బిల్డర్స్ కూడా ఈ కాంపిటేటివ్ మార్కెట్ లోపల ఎటువంటి కొత్త ప్రోడక్ట్ మేము కస్టమర్కి ఇస్తే సాటిస్ఫై అవుతారనే దాని మీద చూస్తున్నారు. తర్వాత ఎకో ఫ్రెండ్లీ హౌసింగ్ కింద మన గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్లో కూడా కొంత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. సో సిటీలో ఉన్న ప్రామినెంట్ బిల్డర్స్ అందరూ కూడా బిల్డర్స్ అంతా ప్రాపర్టీస్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ప్రైసింగ్ దగ్గర నుంచి మీకు అవగాహన వస్తుంది, ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు అవగాహనకు వస్తుంటుంది, ఏ టైప్ ఆఫ్ ఫ్లాట్ మీరు కొనుక్కోవచ్చు, ఏ టైప్ ఆఫ్ విల్లా కొనుక్కోవచ్చు, ఎంతలో మీకు అందుబాటులో ఉంటుంది, ఇవన్నీ మీకు ఇక్కడ పర్సనల్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇక క్రెడై ప్రాపర్టీ షోలో స్టాల్స్ ఏర్పాటు చేసిన ప్రముఖ రియాల్టర్ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అధినేత ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాపర్టీ షో ద్వారా కస్టమర్లకు నేరుగా బిజినెస్ టు బిజినెస్ థీమ్ అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు. అలాగే దాదాపు 15,000 ప్రాపర్టీస్ను ఇక్కడ ప్రదర్శనలో ఉంచామని, ఇది వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఈ క్రెడై ప్రాపర్టీ షో గురించి మాట్లాడే ముందు నేను ఐ షుడ్ టాక్ ఎ లిటిల్ బిట్ అబౌట్ క్రెడై. క్రెడై అనేది మాకు మెయిన్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది ఫర్ ఆ వాయిస్ టు బి హర్డ్. గవర్నమెంట్కి మా ఇష్యూస్ ఏమైనా ఎక్స్ప్రెస్ చేసుకోవాలన్నా, లేకపోతే ప్రజలతో కస్టమర్స్తో కనెక్ట్ అవ్వాలన్నా కూడా ఈ క్రెడై అనేది మాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే క్రెడై ఒక క్రెడిబిలిటీ అనేది బిల్డ్ చేస్తుంది. అండ్ క్రెడై ప్రాపర్టీ షో గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు దిస్ గివ్స్ అస్ అన్ ఆపర్చునిటీ టు కనెక్ట్ విత్ ఆ కస్టమర్స్, ఇంటరాక్ట్ విత్ ఆ కస్టమర్స్. ప్రాపర్టీ షో ఉన్నప్పుడు మీకు అందరు డెవలపర్స్ కస్టమర్స్తో మాట్లాడే ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అంటే, అవి మిస్సింగ్ అవుట్ ఆన్ ఎనీథింగ్, సో అట్లాంటివి తెలుసుకొని మమ్మల్ని మేము ఇంప్రూవ్ చేసుకునే దాని కానీ అప్గ్రేడ్ చేసుకునే దాని కానీ కుదురుతుంది. అండ్ కస్టమర్స్కి కూడా ఏమవుతుందంటే అండి, దిస్ ఈజ్ లైక్ ఎ వన్ స్టాప్ షాప్ ఫర్ ద కస్టమర్స్. రెప్యూటెడ్ డెవలపర్స్ కానీ అందరు కూడా ఇక్కడ ప్రాబ్లీ స్టాల్స్ ఉంటాయి, అందరివి ఉంటాయి కాబట్టి వచ్చినప్పుడు మీ అందరికీ చూస్ చేసుకునే దానికి కూడా ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ యూ. బ్యాంకర్స్ స్టాల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ లోన్స్ అవి కూడా మీకు ఇన్స్టెంట్ లోన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇక్కడ. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ 5.